हाय फ्रेंड्स, वेलकम बैक टू सार्कास्ट चैनल। इवाली वीडियो लो अच्छे से मनम सिल्वर कलेक्शन सिल्वर आइटम्स नी एला क्लीन चेसुकोवालो चूपिंचेस्ता। दीनिकोच्चे मन की कोलगेट वाइट कोलगेट टूथपेस्ट साल्ट उंटे सरिपोतदंडी। इला चिन्न स्क्रब्बर तीसुकोनी क्लीन चेसुकोवच्चु। चूडंडी इवन्नी ब्लैक गा उन्नाय कदा, वाइट गा क्लीन चेसि चूपिस्ता, मंचिगा वाइट गा वच्चेस्तायी। वीडियो एंडिंग वरकू चूडंडी, मीके अर्थमैपोद्दी। जस्ट ओकसारी वाटर किंद वाश चेसुकोनी इला कोलगेट टूथपेस्ट कोंचेम एक्कुव तीसुकोनी साल्ट कूडा याड चेसुकोनी दानिकी क्लीन चेसुकोवडमे। मंचिगा साल्ट पेट्टि ई साल्ट अनेदि मनकी आ लाइन्स लोकी वेल्लि అక్కడ ఉన్న బ్లాక్ కలర్ ని కూడా క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తది, కానీ ఎలాంటి రియాక్షన్ అనేది చూపిదండి। ఇంకా చాలా మంది చాలా వీడియోస్ లో బేకింగ్ సోడా, లెమన్, ఇంకా సిల్వర్ ఫాయిల్ వేసి క్లీన్ చేస్తుంటారు। అలా చేయడం వల్ల ఏంటంటే ఆ పైన షైనింగ్ లేయర్ అనేది పోతది, అది పోతే మనకి మ్యాట్ ఫినిషింగ్ వచ్చేసిద్ది। అప్పుడు మనం ఎలా ఎంత మంచి సిల్వర్ జ్యువెలరీ అయినా ఇంకా మ్యాటి మ్యాటి వచ్చేసి ఆ బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తది, ఇంకా అది ఎంత క్లీన్ చేసినా పోదు। ఇప్పుడు ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటే మనకి సిల్వర్ జ్యువెలరీ అనేది షైనింగ్ ఎలాంటి షైనింగ్ పోదు, అలాగని మన వెండి కొంచెం కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు, ఇంకా అలాగని కరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉండదండి। ఎలాంటి హీట్ అలాంటివి ఏం యూజ్ చేయకుండా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు। ఇంక ఇలా పేస్ట్ కొంచెం ఎక్కువ పేస్ట్ కోల్గేట్ పేస్ట్ తోనే క్లీన్ అయిపోతాయి మంచిగా, నార్మల్ కోల్గేట్ పేస్ట్. మనకి డిజైన్ ఉన్న వాటికైతే ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆ డిజైన్స్ లో ఉన్న బ్లాక్ కలర్ కూడా పోతది। ఇంక ఇలా చిన్న చిన్నవైన పెద్ద పెద్దవైన ఈజీ క్లీన్ చేసుకోవచ్చు। మనము జస్ట్ ట్యాప్ కింద ఒక్కసారి కడిగేసి ఈ కోల్గేట్ పేస్ట్ అను సాల్ట్ వేసి క్లీన్ చేసి పెట్టుకోవడమే। మనము పూజ రోజైనా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్న రోజైనా మార్నింగ్ ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఫోటోస్కైనా దేనికైనా చాలా జ్యువెలరీ చాలా షైనింగ్గా పడతాయి ఇవన్నీ। మనం ఇదే ప్రాసెస్లో పట్టీలు ఇంకా ఇప్పుడు రింగ్స్ అవన్నీ వస్తున్నాయిగా, ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ అండి। చూడండి ఇప్పుడు నేను చెంబు క్లీన్ చేసి చూపిస్తా, ఫస్ట్ ఎలా బ్లాక్గా ఉందో, ఇంకా ఇప్పుడు దీన్ని మంచి క్లీన్ చేసుకోవాలి। ఆ కోల్గేట్ పేస్ట్ అనేది మొత్తం కొంచెం కూడా వదిలేకుండా మొత్తం అప్లై చేస్తే మనకి మంచిగా వైట్ కలర్లో వచ్చేసిద్ది। ఒకసారి సిల్వర్ షాప్లో కూడా అడిగాము అసలు ఎలా క్లీన్ చేస్తారని, ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ ఓన్లీ కోల్గేట్ పౌడర్ అండి, ఎలాంటి వాటర్ యూజ్ చేయకుండా కోల్గేట్ పౌడర్ అను టిష్యూ పేపర్ పెట్టి తుడిచేస్తారంట। నార్మల్గా ఆ షాప్లో వర్కర్స్ ఉంటారుగా, వాళ్ళు తుడిచేసి మనకి షో కేజ్లలో కానీ మనకి చూపించేటప్పుడు కానీ వాళ్ళకు కూడా ఏమైనా బ్లాక్ అయితే అలా క్లీన్ చేస్తామని చెప్పారు। ఇంకెలాంటి వాటర్ యూజ్ వాటర్ అసలు యూజ్ చేయనని చెప్పారండి। చూడండి చెంబు కడిగా చూపిస్తా అలా ఉందో, చూడండి సింపుల్గా జస్ట్ కోల్గేట్ పేస్ట్ అను మనము సాల్ట్ యాడ్ చేసుకొని కూడా ఇంత మంచి క్లీన్ చేసేసుకోవచ్చు। ఇవి రెండు అందరి ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉండేవి, ఇంక ఇది వచ్చేసి పంచహారతి, ఫస్ట్ చూడండి ఎలా ఉందో బ్లాక్గా, ఇంకా ఆఫ్టర్ క్లీన్ చేశాక కూడా ఎలా ఉండిద్దో చూపిస్తా। మనం ఎంత పెద్ద జ్యువెలరీ అయినా ఐటమ్స్ అయినా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా మనము ఇలా క్లీన్ చేసి ఇవి మళ్ళీ బ్లాక్ అవ్వకుండా ఎలా ఉండాలో కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తా, మనం ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఎలా ప్రిజర్వ్ ఎలా దాచిపెట్టుకోవాలని చూసేయండి।
చూడండి కడిగాక చూడండి ఎంత వైట్ గా వచ్చేసిందో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల దాని మీద ఉన్న షైనింగ్ లేయర్ అసలు పోదు ఇంకా కుందులు కూడా కడిగి చూపిస్తా ఒక కుందికి ఇంకొక కుందికి ఎంత డిఫరెన్స్ ఉందో మనం వాష్ చేశాక వాష్ చేయక ముందు ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు అక్క మా ఇంట్లో కోల్గేట్ పేస్ట్ వాడరని అలాంటప్పుడు మనకు షాప్స్ లో చిన్న చిన్న కోల్గేట్ పేస్ట్ 10 రూపీస్ 5 రూపీస్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి ఇంకా అలా తెచ్చేసుకొని క్లీన్ చేసుకుంటే మనకు 10 రూపీస్ లో ఇలా ఎన్ని సిల్వర్ జ్యువెలరీ అయినా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా నేను చెప్పాను కదా సిల్వర్ షాప్స్ లో కోల్గేట్ పౌడర్ వాడతారండి ఇప్పుడు మన కోల్గేట్ పౌడర్ అంత అవైలబుల్ గా లేదు కాబట్టి మనం కోల్గేట్ పేస్ట్ కూడా సేమ్ ఇంగ్రీడియన్స్ ఉంటాయి కాబట్టి కోల్గేట్ పేస్ట్ కూడా వాడుకోవచ్చు చూడండి కడిగిన దానికి కడగని దానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో మనం టూత్ బ్రష్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పట్టిద్ది నెక్స్ట్ ఇంక ఇవన్నిటిని మంచిగా ఒక కాటన్ క్లాత్ కానీ ఇలా నాప్కిన్ కానీ పెట్టేసి ఆ వాటర్ అన్ని తూర్పు చేసుకోవాలి వాటికి ఉన్నవి ఇంకా ఒక న్యూస్ పేపర్లో కానీ పింక్ పేపర్ ఉంటుంది ఈ సిల్వర్ జ్యువెలరీకి ఆ పింక్ పేపర్లో కానీ లేకపోతే మనం ప్లాస్టిక్ శారీస్ కవర్ డ్రెస్ కవర్స్లో కానీ ఇలా ర్యాప్ చేసేసి పెట్టేసుకుంటే అవి అలానే ఉంటాయండి మనం క్లీన్ ఎలా చేసి పెట్టుకున్నామో అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఇక్కడ నేనైతే న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి పెడుతున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో పెడతా అది కూడా చూడండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యి ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఈజీగా మనం కోల్గేట్ పేస్ట్ ఇంకా సాల్ట్తో మంచిగా ఇలా అన్ని జ్యువెలరీ అంతా జ్యువెలరీ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ ఈజీ క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు మన ఇంట్లోవి ఇంక ఇలా చిన్న చిన్నవన్నీ అన్నీ సెపరేట్ సెపరేట్గా ర్యాప్ చేసి పెట్టుకుంటే మనకి ఆ సిల్వర్ జ్యువెలరీ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు లాక్డౌన్ వల్ల బ్యాంక్స్లో కానీ అవన్నీ క్లోజ్ ఉండడం వల్ల ఇలా సిల్వర్ జ్యువెలరీ బ్లాక్ అయిపోతుంది ఈ మెథడ్ యూజ్ చేసి మీ సిల్వర్ జ్యువెలరీని వైట్కి చేసుకోండి అంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్